नमस्कार आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं हनुमानंजना सूनु वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणसखः पिंगाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशीतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन्नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि रामाय रामभद्राय रामचन्द्राय वेत्थसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः तदुन्नसं पाण्डुरदन्तमव्रणं शुचिस्मितं पद्मपलाशलोचनं द्रक्ष्येतदार्यावदनं कदान्वहं प्रसन्नताराधिपतुल्यदर्शनं कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुम् ओम अस्मद्गुरुभ्यो नमः హనుమంతుడు ఆయన తన యొక్క వినయం సహజమైనటువంటి వినయం అనేటువంటి లక్షణంతో అక్కడ ఉన్నటువంటి జాంబవంతుడు మొదలైనటువంటి వృద్ధులందరికీ అలాగే యువరాజు అయినటువంటి అంగదుడికి కూడా ఆయన అవందత వందనం సమర్పించాడు నమస్కారం చేశాడు చేసిన తర్వాత సతాభ్యాం పూజితః పూజ్యః కపిభిశ్చ ప్రసాదితః దృష్టా దేవీతి విక్రాంతః సంక్షేపేణ న్యవేదయత్ అప్పుడు జాంబవంతుడు అంగదుడు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా హనుమంతుడిని వాళ్ళు పూజించారు చాలా ఆదరించారు ఎందుకంటే ముందు ఈయన వాళ్ళందరికీ నమస్కారం చేశాడు
అంతటి మహత్తరమైనటువంటి ఎవరి వల్ల సాధ్యం కానటువంటి ఆ మహత్తర కార్యాన్ని చేసి వస్తూ వచ్చి కూడా చాలా వినయంతో వాళ్ళ నమస్కారం చేశాడు. ఈ వినయం అనేటువంటి లక్షణం కూడా ఆయన యొక్క ఆరాధ్య దైవం అనేటి శ్రీరాముడిని ఎందు కూడా ఉన్నటువంటిదే. అదే ఈయన కూడా ఆచరిస్తూ ఉన్నటువంటిది. శ్రీరామచంద్రుడు అంతే కదా, అనితర సాధ్యమైనటువంటి పనిని చేసి కూడా ఆయన చాలా వినయంతో ఉన్నాడు. మునులయందు, పెద్దవాళ్ళయందు, ప్రజలయందు, అందరియందు కూడా. అలాగే హనుమంతుడు కూడా అంతటి మహత్తరమైనటువంటి కార్యం చేసినటువంటి వాడు అయింది కూడా అది తన ద్వారా జరిగింది, తన నిమిత్త మాత్రుడే అనేటువంటిది గుర్తుపెట్టుకుని పెద్దలందరికీ కూడా వందనం చేస్తే దానివల్ల ఆయన పూజ్యుడయ్యాడు. దానివల్ల వాళ్ళందరూ జాంబవంతులు మొదలైనటువంటి పెద్దవాళ్ళు కూడా ఈయన్ని పూజించి ఆదరించి వాళ్ళని వాళ్ళందరి చేత కూడా ఆయన చాలా సంతోషం కలిగించారు ఆయనకి. ఆ తర్వాత ముందు తను వెళ్ళొచ్చిన పని ఏమైందో అనేటువంటిది ముందు అసలు ఏం చెప్పాలి అందులో కూడా చాలా హనుమంతుడికి. అందుకే ఆయన వాక్య విశారదుడు, వాక్య కోవిదుడు అందానికి కూడా కారణం అదే. అదేంటంటే మిగతా విషయాలన్నీ ముందుగా చెప్పి ఆ చివరికి సీతను చూశానని చెప్తే అది అంతదిగా ఉండదు. వీళ్ళకి ముందేం చెప్పాడు వస్తూనే ముందు, ఇప్పుడు వెంటనే ఏం చెప్పాడంటే దృష్టా దేవీతి, సీతామ్మవారు చూడబడింది అంటే కనిపించింది అని ముందు చెప్పాడు. దానివల్ల వాళ్ళందరికీ అమ్మ సీతమ్మవారు వద్ద కనిపించింది, ఆవిడ దర్శనం అయింది అనేటువంటిది వింటే వాళ్ళందరికీ ఎంత సంతోషం, ఎంత ఉత్సాహం. మొట్టమొదటి అది చెప్పాడు అన్నమాట. అది చెప్పిన తర్వాత మిగతా అంతా చెప్తాడు. ముందు మాత్రం దృష్టాదేవి, ఆవిడ చూడబడింది, ఆవిడ చూడడం జరిగింది, ఆవిడ కనబడింది అని వాళ్ళకి ఎంతో హృదయానికి ఆనందకరమైనటువంటి వార్తను ముందు చెప్పాడు. నిషసాద సహస్తేన గృహీత్వా వాలిన సుతం రమణీయే వనోద్దేశే మహేంద్రస్య గృహేస్తదా. అలా చెప్పి తదా అప్పుడు ఆ రమణీయమైనటువంటి అరణ్యంతో కూడినటువంటి మహేంద్రం పర్వతం మీద ఉన్నారు కదా వీళ్ళందరూ, అక్కడ వాలిసుతురైనటువంటి అంగదుణ్ణి హస్తేన గృహీత్వా ఆయన్ని చేత్తో పట్టుకుని ఆయన చేతిని తన చేతిలో తీసుకొని అప్పుడు కూర్చున్నాడనమాట. తాపీగా కూర్చున్నాడు ఆయన. హనుమాన్ అబ్రవీత్ పృష్టస్తదాతాన్ వాన ఋషభాన్. అప్పుడు వాళ్ళందరూ కూడా హనుమంతుడిని వివరంగా చెప్పు, అసలు నువ్వు వెళ్ళడం అనేటువంటి ఎలా జరిగింది, ఏం జరిగింది, అక్కడంతా కూడా మాకు చెప్పి మాకు సంతోషం కలిగించు అని వాళ్ళు అడిగారనమాట. ముందు అమ్మవారు కనిపించారనగానే వాళ్ళకి చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు వివరంగా చెప్పు, చాలా ఉత్సాహంగా ఉంది అని వాళ్ళు అడిగారు. అందుకని పృష్టస్తదా వాళ్ళ చేత అడగబడ్డవాడై హనుమాన్ తాన్ వానర శుభాన్ అబ్రవీత్, ఆ వానర శ్రేష్ఠులైనటువంటి వాళ్ళందరితో కూడా హనుమంతుడు చెప్తున్నాడు. అశోక వనిక సంస్థ దృష్టాసా జనకాత్మజ. ఆ జనకాత్మజ అయినటువంటి అమ్మవారు అశోకవనంలో ఉండి నాకు దర్శనమిచ్చింది అని చెప్పాడు. ఆ వనం పేరే అశోకవనం, అందుకని అశోకవనంలో దర్శనమిచ్చింది అంటే ఆవిడ సహజమైనటువంటిది శోకాతీతమైనటువంటి మూర్తి ఆవిడ. మరి శోకించింది కదా అంటే శోకించింది, ఎందుకని ఇక్కడ మానవ రూపంలో అవతరించింది, శోకించవలసింది ఉంది. తర్వాత ఆవిడ శోకం కేవలం తనని బాధలు పెడుతున్నారు అనేటువంటిది దాని గురించి కాదు. ఒకటి రాముని యొక్క
ఆయన నుంచి దూరంగా ఉన్నానంటది ఒకటి రెండోది వీళ్ళందరూ కూడా ఇంత దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నారు కదా వీళ్ళందరూ ఎలా వీళ్ళు బాగుపడతారని చూపించింది ఆవిడ కానీ ఆవిడ ఉన్నటువంటిది అశోకవనం అంటే శోకానికంటే అతీతమైనటువంటి స్థితిలోనే ఆవిడ ఉంటుంది అశోకవనిక సంస్థా దృష్ట సహజనక ఆత్మజ రక్ష్యమాణ సుఘోరాభీ రాక్షసీభీ అనిందిత చాలా ఘోరమైనటువంటి రాక్షస స్త్రీలందరూ వాళ్ళ చేత వాళ్ళ చుట్టూ వాళ్ళు ఉండి కాపలా కాస్తారు ఈవిడ్ని అయినప్పటికీ కూడా ఆవిడ అనిందిత అంటే ఏమాత్రం నిందకు గురయ్యేటువంటి విధంగా లేనటువంటిది ఆవిడ అంటే ఆవిడ యొక్క ప్రవర్తన ఆవిడ యొక్క సౌశీల్యం అనేటువంటి దాంట్లో ఏమాత్రం మార్పు లేరు చుట్టూ భయంకరమైన రాక్షస స్త్రీలు కాపలా కాస్తున్నప్పటికీ వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ ఆవిడ అనిందితగానే ఉన్నటువంటిది ఇంకా ఎలా ఉంది ఏకవీణి ధర బాల రామ దర్శన లాలస ఇక్కడ మళ్ళీ వాల్మీకి చాలా అద్భుతమైనటువంటివి అంతర్గర్భితమైనటువంటి విధంగా చెప్తున్నాడు ఆవిడ రామదర్శన లాలస రాముని యొక్క దర్శనం ఎప్పుడు చేసుకుందామా అనేటువంటిది దాని అందే మనస్సు పూర్తిగా ఉన్నటువంటిది ఆవిడ ఆవిడ ఇంక వేరే కోరికే లేదు రామదర్శనం చేసుకోవాలనేటువంటి తప్ప ఇంకో కోరిక లేనటువంటిది తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే ముందు చెప్పినటువంటి రెండు ఉన్నాయే అవి చాలా విశేషమైనటువంటి విషయాలు చెప్తున్నాడు చాలాసార్లు వాడాడు ఈ పదాలు బాల ఈ బాల అనేటువంటి పదం ఉందే ఆ విశేషణం అనేటువంటిది జగన్మాత అయినటువంటి అమ్మవారికి ఎప్పుడూ వాడబడుతూ ఉంటుంది మనకి లలిత సహస్రనామం వల్ల కూడా బాల లీలా వినోదిని అని మనం చెప్పుకుంటాం చదువుకుంటాం బాల లీలా వినోదిని అందుకని ఆవిడ బాల అంటే ఎప్పుడు కూడా ఆవిడ ఆ బాల అనేటువంటి స్థితిలో ఉంటుంది ఆవిడ యొక్క అంత పవిత్రమైనటువంటిది ఆవిడ అందుకని సీతను గురించి కూడా చాలాసార్లు వాల్మీకి మహర్షి బాల అలాగే ఏకవేణి ధర ఒకటే జడ వేసుకుంది ఒక్క జడే వేసుకున్నటువంటిది అన్నాడు ఈ ఒక్క జడే వేసుకున్నటువంటిది ప్రత్యేకంగా చెప్పవలసినటువంటిది ఏమిటి ఇందులో అంటే జడ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒకసారి స్త్రీలు వేసుకునేటువంటి జడ అనేటువంటి దాంట్లో మూడుగా ఉన్నటువంటిది వాటిని అల్లినప్పుడు అవి రెండుగానే కనిపిస్తాయి అది చాలా విశేషమైనటువంటిది ఆ మూడు ఉన్నటువంటిది మూడు కనిపించాం మాకు రెండే కనిపిస్తుంటాయి ఎప్పుడు ఎలాగా గంగా యమున సంగమంలో సరస్వతి నదిలాగా అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు ఆ రెండు నదులు కనిపిస్తాయి కానీ సరస్వతి నది అంతర్వాహినిగా అంతర్లీనంగా ఉంటుంది అలాగా స్త్రీలు వేసుకునేటువంటి జడ అనేటువంటి దాంట్లో మూడుగా ఉన్నటువంటిది కాస్త రెండులాగే కనిపిస్తూ ఉంటుంది అనేటువంటిది ఒక విశేషం ఇంకా ఇక్కడ ఏకవేణి ధర ఒకటే జడ వేసుకున్నటువంటిది అంటే ఇందులో ఇంకో విశేషం ఏంటంటే ఆవిడ మన వెన్నెముకలో ఉన్నటువంటి ఇడ పింగళ సుషుమ్న అనేటువంటి మూడు నాడులు ఉన్నాయే ఆ మూడు కూడాను ఆ మూడు శక్తిమయమైనటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ప్రసారం అనేటువంటిది మనలో వీటి ద్వారా జరుగుతుంది నిరంతరం ఒకటి సూర్యనాడి ఇంకోటి చంద్రనాడి ఇంకోటి అగ్నినాడి ఈ మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న అనేటువంటిది అగ్నినాడి అదే మూలాధారంలో కుండలిని శక్తిగా ఉంటుంది ఇప్పుడు ఈవిడ లంకలో ఉంది
దక్షిణంలో ఉంది. దక్షిణం మూలాధారానికి చిహ్నం. అక్కడ ఉన్నటువంటిదై ఈ ఇడా పింగళ రెండు అటు ఇటు ఉన్నటువంటివి కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నతో కలిసిపోయినట్టుగా మూడు ఉన్నా కూడా ఒకటిగానే ఆ సుషుమ్న అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి మహాశక్తిగానే ఉన్నటువంటిది. అంటే ఆవిడెవరు అగ్నిస్వరూపిణి అని చెప్పకుండా చెప్తున్నాడు అనమాట ఆయన. అందులో ఆ విశేషం ఉంది. ఏకవేణీధర అంటే ఊరికి జడం చెప్పడమే కాదు, ఆ ఒక్కటి అయినటువంటి ఆ అగ్నిలోనే ఈ రెండు సౌర చంద్రాత్మకమైనటువంటి రెండు కూడా ఆ అగ్ని అనేటువంటి దాంట్లోనే ఇమిడి ఉండి ఆవిడ అగ్నిస్వరూపిణిగా ఉన్నటువంటిది అని అర్థం. అక్కడ ఉపవాస పరిశ్రాంత, ఉపవాస పరిశ్రాంత అంటే మామూలుగా అర్థం ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తుంది ఆవిడ, అందువల్ల అలసిపోయి ఉన్నటువంటిది అని అర్థం. ఆహారం బాగా తగ్గించినా తీసుకోకపోయినా శ్రమ కలుగుతుంది శరీరానికి, దానివల్ల శరీరం కృహిస్తుంది. అయితే మనం ఇంతకుముందు చాలా చెప్పుకున్నాం ఉపవాస అనేటువంటి పదానికి అసలైనటువంటి అర్థం ఏంటంటే సమీపే వాస, దగ్గరగా ఉండుట, ఎవరికి దగ్గరగా, అంతర్యామైనటువంటి వెలుగుకి దగ్గరగా ఉండడము. ఈ అంతర్యామైనటువంటి వెలుగు ఈవిడికి సర్వస్వం ఎవరు, రామచంద్రుడే. అందుకని ఆయనకి ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది ఆవిడ. పరిశ్రాంత అంటే అలసటతో ఉన్నటువంటిది అని మామూలుగా అర్థం. పరిశ్రమ అనేటువంటిది చేయడం వల్ల శ్రాంత, కానీ ఇంకో అర్థం ఏంటంటే పరి అనేటువంటి దానికి అంతా కూడా వ్యాపించి ఉండడం. పరి అంటే అంతా వ్యాపించి ఉన్నటువంటి విధంగా ఉంటుంది ఆవిడ. పరిశ్రాంత అంటే ఆవిడ ఒకతే ఉంది కానీ ఆ ఉప అంటే సమీపంగా ఉంది కదా, దానివల్ల స్వామివారి యొక్క సాన్నిధ్యం అనేటువంటిది ఈమె ద్వారా లభి ఉంటుందన్నమాట. ఆమెకి ఉంటుంది, ఆమె ద్వారా అందరికీ ఉంటుంది. ఆ విధంగా పరి అంతా కూడా శ్రాంత. మలిన జటిల కృష, కృష అంటే కృషించినటువంటి శరీరంతో ఉన్నటువంటిది. అంటే ఏమిటి కృష అంటే, ఆవిడ భౌతికమైనటువంటి స్థితి తక్కువను ఆ లోపల ఉన్నటువంటి వెలుగు ప్రకాశం ఏదైతే ఉందో ఆ స్వరూపం ఎక్కువగాను ఉన్నటువంటిది అనమాట. అది కృష అంటే. కృష అంటే అర్థం చిక్కిపోయింది, సన్నగా ఉంది, కృషించిందని అర్థమే. కానీ ఇక్కడ ఏమిటి అర్థం అంటే భౌతికమైనటువంటి కక్ష తక్కువ, ఆ దివ్యమైనటువంటి శక్తిమయమైనటువంటి వెలుగైనటువంటి కక్ష ఎక్కువ, నిరంతరము ఆ స్మరణలో ఉన్నటువంటిది కాబట్టి ఈ చుట్టూ ఉన్నటువంటి అవన్నీ కూడా ఆవిడ మీద ఏమి పనిచేయట్లేదు, ఈవిడ అలా ఉన్నటువంటిదిగా ఉంది. అందుకని అలాగే జటిల అంటే ఇక్కడ ఆవిడ వేసుకున్నటువంటి కేశములన్నీ కూడా జడ లాగా అల్లుకొని ఉంది అని మామూలుగా అర్థం. కానీ జటిలంగా ఉందంటే చాలా స్ట్రాంగ్ అని అర్థం. జటిల అంటే ఏమిటి, అంత జటిలంగా ఉన్నటువంటిది ఏమిటటువంటిది ఏమిటంటే ఆవిడ ఎటువంటి పరిస్థితి ఉన్నా ఆవిడ వాటికి ఏమీ ఇదవ్వకుండా రాముని యందు అంత స్థిరంగా ఉన్నటువంటిది. అది జటిలమైనటువంటి విధంగా ఉంది ఆవిడ, ఫిక్స్డ్ చాలా గట్టిగా ఉందన్నమాట ఆవిడ. మలిన, మలిన అంటే మాసిపోయినటువంటి విధంగా ఉంది, అలా కనిపిస్తుంది ఆవిడ. అంటే ఆవిడ ఏం చేస్తుంది, ఆ చుట్టూ ఉన్నటువంటి రాక్షసులు అయినటువంటి వాళ్ళందరూ యొక్క మాలిన్యాలు ఉన్నాయే, వాడన్నింటినీ కూడా తన వైపుకి ఆకర్షించి వాటి యొక్క ఆ మాలిన్యాన్ని పోగొట్టడం కోసం తన యొక్క తేజస్తో వాళ్ళని ఉద్ధరించడం కోసం పనిచేస్తుంది. అందుకని మలిన అంటే ఇవన్నీ సాధారణమైన అర్థాలు ఇలా ఉంటాయి, లోపలనటువంటి అర్థం అలా ఉంటుంది.
కానీ పాపం కొంతమంది పండితులైనటువంటి వాళ్ళు, అంటే పండితులంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి అర్థంలో పండితులు కాదు, శాస్త్ర పాండిత్యం భాషా పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు. వీటికి అలా అంతరార్థాలు ఏమి ఉండవు, అవి చెప్పుకోక్కర్లేదు, ఉన్న మామూలు అర్థాలు చెప్పుకోవాలి. మామూలు అర్థాలు చెప్పుకునేటైతే ఇంక రామాయణం ఎందుకు, భాగవతం ఎందుకు, ఇవన్నీ ఎందుకు. ఇంకా సీతాదేవి కూడా మామూలు స్త్రీయే అనుకున్నట్టయితే రాముడు మామూలు పురుషుడే, మామూలు సాధారణమైనటువంటి మానవుడే, సాధారణమైనటువంటి మానవ స్త్రీ అనుకుంటే వాళ్ళ గురించి ఇంత లక్షల సంవత్సరాల తర్వాత కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. అయితే మరి ఇక్కడ అర్థం మామూలుగా ఉంటే లోపల అలా చెప్తారు ఏమిటండి అంటే, లోపల ఉన్నటువంటి అర్థాన్ని చూడటం కోసమే వేదార్థం అంటే అదే అర్థం. ఇది కావ్యం, ఇది అందులో అద్భుతమైనటువంటి మామూలుగా ఉన్నటువంటి అన్ని కావ్యాల కంటే మూలమైనటువంటి ఆది కావ్యమైనటువంటిది. ఈ ఆది కావ్యాన్ని ఈ విధంగా రచించినటువంటి మహానుభావుడైనటువంటి వాల్మీకి మహర్షి వేదకవి. అందుకని ఆయన ఈ కావ్యాల్లో మనకి ఇచ్చేటువంటిది ఆ వేదార్థం అనేటువంటి దాన్నే ఇందులో మనకి తెలియజేస్తూ ఉంటాడు. అది ఎలా ఉంటుంది, ధ్వనిగా వేదధ్వనిది. మామూలుగా మనకి సాహిత్యంలో ధ్వని అనేటువంటి దాన్ని రకరకాలైనటువంటి ధ్వనులు అని చెప్తూ ఉంటారు, అంటే మన దీంట్లో వెనకగా మనకు తెలిసేటువంటి అర్థం అని. ఇది వేదార్థం, వేదధ్వని అంటే ఆయన వేదాత్మకుడైనటువంటి వాడు, అమ్మవారు వేదాత్మకమైనటువంటిది, వాళ్ళ గురించి చెప్పేటువంటిది ఇది వేదార్థమైనటువంటి విధంగానే ఉంటుంది. అందుకని ఈ పదాలకి ఉన్నటువంటి మామూలు అర్థం బయటికి కనబడేటువంటిది, కానీ లోపల ఉన్నటువంటి అర్థం అది అని మనం తెలుసుకోవడం కోసమే. అందుకనే మొట్టమొదటి నుంచి మనం ఇన్ బిట్వీన్ ది లైన్స్, ఆ అక్షరాల మధ్యలోనూ వాటి మధ్యలో ఉంటుంది ఆ తత్వం అంతాను, అది మనం చెప్పుకోవడం కోసమే మనం రామాయణం అధ్యయనం చేసేటువంటిది. అంతేగాని భాషా పాండిత్యం కోసం, అయితే ఇందులో అలంకారాలు ఎలా ఉన్నాయి, ఇందులో మీ ఇవెలా ఉన్నాయి, అవెలా ఉన్నాయి, పాత్ర యొక్క కూర్పు ఎలా ఉంది అని మాస్టర్ గారు గురువు గారు టీకే గారు ఏమన్నారంటే, ఈ పాత్రలు తోముకోవడం అనేటువంటి అది దానికోసం కాదని చెప్పారు. అది కేవలం యూనివర్సిటీల్లో చదువుకునేటువంటి వాళ్ళు, పిహెచ్డీలు చేసేటువంటి వాళ్ళకి వాళ్ళకి సంబంధించింది, కానీ ఇది మనం అసలు తత్వం దర్శనం చేసుకోవడం కోసం అనేటప్పుడు మనకి అవి కాదు ముఖ్యమైనటువంటిది అని మనకి మాస్టర్ గారు గురువు గారు ఎప్పుడు చెప్పారు. అందుకని మనం ఆ పంథాలో ఆయన చూపించినటువంటి మార్గంలో మనం అధ్యయనం చేసుకుంటున్నాం. తతో దృష్టేచి వచనం మహార్థం అమృతోపమం నిశమ్య మారుతే సర్వే మురితా వానరా భవన్. అప్పుడు దృష్ట ఆడు చూడబడింది, ఆవిడ దర్శనం ఇచ్చింది అనేటువంటి అమృతోపం అయినటువంటి, అమృతంతో సమానమైనటువంటి మహార్థంతో కూడినటువంటి ఆయన సిద్ధిని ఆయన విని, ఆ హనుమంతుడి యొక్క దీనంతటినీ కూడా విని వాళ్ళు ఆయన స్వయంగా చెప్తుంటే విని సర్వే ముదితాహ వాళ్ళు మోదాన్ని పొందారట. మోదం అనేటువంటిది, మోదం అంటే ఏమిటండి, మోదం అంటే ఆనందమయమైనటువంటి స్థితి అన్నమాట. అది పొందారన్నమాట వాళ్ళందరూ. అంటే అంటే అమ్మవారు సీతమ్మవారిని గురించి చెప్తుంటే వీళ్ళు కూడా ఆంజనేయ స్వామి ఏ అనుభూతిలో ఉన్నాడో ఆ అనుభూతిని వీళ్ళు కూడా పొందారు. అంటే ఏమిటి, ఆయన వీళ్ళు చెప్పినటువంటిది వీళ్ళని కూడా అనుభూతిలోకి తీసుకెళ్లేటువంటి విధంగా చెప్తున్నాడు అన్నమాట ఆయన. అది అక్కడ ఉన్నటువంటిది. కేచిత్ ఉచ్ఛ్రితలాంగూలాహ ప్రహృష్టా కపికుంజరాహ ఆయతాంచిత అదీర్ఘాని లాంగూలాని ప్రవివ్యధు. వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే ఈ ఆనందంతో దీంతోనూ వాళ్ళ యొక్క తోకలు పైకి ఇలా ఎత్తారట వాళ్ళు ఇది వింటూ. తర్వాత వాళ్ళ యొక్క తోకలు కొంతమంది చాలా బలమైనవి, కొంతమంది చాలా పొడవైనవి, అలాంటి తోకలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళలో. వాళ్ళ తోకలు ఇలా గిరగిరా గిరగిరా తిప్పుతున్నారట. ఇవన్నీ ఏమిటంటే వాళ్ళకి ఎంత ఆనందం పొందారు వాళ్ళు, అమ్మవారి దర్శనం జరిగింది, మొట్టమొదటి అసలు
ఆయన సుగ్రీవుడు పంపించినటువంటి పని అది పూర్తయింది. రామకార్యంలో తొలిమెట్టు పూర్తయింది. రెండోది అమ్మవారి యొక్క సాన్నిధ్యం అనేటువంటిది, దానిలో ఆ అనుభూతి అనేటువంటిది, ఆ హర్షం అనేటువంటి వల్ల అప్రయత్నంగా వాళ్ళు తోకలు ఇలా పైకెత్తి వాళ్ళు అలా చేస్తారన్నమాట. అపరేతు హనుమంతం శ్రీమంతం వనరోత్తమం ఆలుప్య గిరిశృంగేషు సంస్పృశంతి స్మ హర్షితాః. అలాగే ఈ గిరిశృంగేషు ఈ పర్వత శిఖరాల మీద ఉన్నటువంటి కూర్చున్న అందరూ కొంతమంది చెట్ల మీద కూర్చున్నారు, శిఖరాల మీద కూర్చున్నారు, అలా కూర్చున్నారు. వాళ్ళందరూ ఎప్పుడైతే హనుమంతుడు ఇది చెప్తుంటే వాళ్ళ ఆనందం పట్టలేక వాళ్ళు ఒకసారి వచ్చి హనుమంతుని ముట్టుకుంటున్నారు. ఆహా, అమ్మవారి దర్శనం చేసుకొచ్చాడు ఈయన, ఆహా ఇంత అనుభూతి పొందాడని చెప్పి ఒకసారి ఆయన స్పృశిస్తున్నట్టు వచ్చి ఆయన ముట్టుకుని వెళ్ళి కూర్చుంటున్నట్టు వాళ్ళు. ఎంత అద్భుతంగా ఉంటుందండి ఇది. ఈ సందర్భంలో నాకు ఒకటి గుర్తొస్తుంది మీకు చెప్పవలసినటువంటి. 1991లో మహాక్రతువు నిర్వహించారు లక్ష్మణ ఇంద్రుల వారు, గురువుగారు లక్ష్మీనారాయణ మహాక్రతువు 108 రోజులు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 92లో హనుమన్ సుదర్శన హనుమత్ క్రతువు మహాక్రతువు నిర్వహించారు 18 రోజులు. ఆ అయిన తర్వాత చివరిలో మహాసమారాధన 29వ తేదీన. అంటే 100,000 మంది ఒకే పంక్తిలో ఒకేసారి కూర్చుని, 100,000 మంది ఒకేసారి మధ్యాహ్నం 12 గంటలు అయ్యేప్పటికీ ఈయన వాసుదేవ అనగానే 100,000 మంది కూర్చున్నారు. కానీ ఇంకా 1,000,000 మంది ఉన్నారు. ఈ మొత్తం 8,000,000 మంది ఒకసారి వాసుదేవ అంటే ఆకాశంలో వాసుదేవ అనే నామం అలాగ ప్రతిధ్వనించిందన్నమాట. అప్పుడు ఆయన అంత ఆనందంతో అందరూ అలాగ ప్రసాదం అంటే భోజనం, ప్రసాదం అంటే చిన్న చిన్న ప్రసాదం కాదు పూర్తి భోజనం అన్ని ఐటమ్స్తోనూ ఆ పండగ నాడు మనం ఎలా చేసుకుంటామో అలా చేయించారన్నమాట. వచ్చిన వాళ్ళందరికీ కూడా అలా వడ్డన చేస్తే వాళ్ళందరూ ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే ఆనందంతో ఆయన ఆ చుట్టూ తిరుగుతున్నారు ఆ ప్రదేశం అంతా. అప్పుడు చాలామంది ఆ గుంపులో ముందుకు వచ్చి ఆయన ఒకసారి ఇలా ముట్టుకుని ఆయన ఒకసారి ఇలా స్పృశిస్తే ఆ స్పృశించే అబ్బా మనకి ఎంత ఆనందం పొందుతుందని మేము ప్రత్యక్షంగా చూసాం. అది తోసుకొచ్చి ఆయన స్పృశిస్తున్నారు, ఒకసారి ముట్టుకుంటున్నారు ఆయన. మేము అనుకున్నాం హోరేరైందా ఆయన వస్తే వీళ్ళందరూ తోసుకొచ్చి ముట్టుకుంటున్నారండి. కానీ మాకు అర్థమైంది వాళ్ళని వారించకూడదు, ఎందుకంటే ఆ ఆనందం వాళ్ళు అంతటి మహాక్రతువు పైగా ఇంతటి మహాసమారాధన ఏమైంది ఆయన ద్వారా ఆయన తప్ప ఆయనకు సాధ్యమైంది. అలాంటి ఆయన చేసినటువంటి ఆయన ఒకసారి స్పృశిస్తే చాలు మనకు అనేటువంటి భావంతో ఆయన స్పృశిస్తారన్నమాట. ఆయనే వారించలే ఎవరు నేను, ఆయన మహాప్రేమమూర్తి ఆయన. అలాగే ఇక్కడ నిన్న గుర్తెందుకు వచ్చిందంటే వీళ్ళందరూ హనుమంతుని ఒకసారి ఆ శిఖరాల మీద కూర్చున్న వాళ్ళు అందరూ వచ్చి ఒకసారి ఆయన ముట్టుకుని వెళ్ళి మళ్ళీ కూర్చుంటున్నారు ఆనందం పట్టలేక. ఉక్తవాక్యం హనుమాన్ హనుమంతం అంగదస్తు తదాబ్రవీత్ సర్వేషాం హరివీరాణాం మధ్యే వాచమనుత్తమాం. ఆ విధంగా ఉత్తమమైనటువంటి విధంగా ఆయన వానరవీరుల మధ్యలో అందరిలో కూర్చుని ఆయన హనుమంతుడు చెప్పినటువంటి మాటలు విని అంగదుడు చాలా ఆనందపడి ఆయన హనుమంతుడితో అంటున్నాడు, సత్వే వీర్యేనతే కశ్చిత్ సమో వానర విద్యతే. అయ్యా, ఈ వానరుల్లో ఎవరు కూడా సత్వంలో వీర్యంలో ఎవరు నీతో సమానం అయినటువంటి వాళ్ళు లేరు అంటున్నాడు అంగదుడు హనుమంతుడితో. యదవలుప్య విస్తీర్ణం సాగరం పునరాగత, అంత విస్తీర్ణమైనటువంటి 100 యోజనాలు అన్నటువంటి సాగరాన్ని దాటి అటు వెళ్ళి మళ్ళీ పని పూర్తి చేసుకుని మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చినటువంటి వాడివి నీతో సమానమైన వాళ్ళు ఎవరున్నారయ్యా ఈ వానరులో మీ అందరిలోనూ అని ఆయన ఎంతో కొనియాడుతున్నాడు అన్నమాట. జీవితస్య ప్రదాత నత్వం నస్త్వమేకో వనరోత్తమ
तत्प्रसादात् समेष्यामः सिद्धार्था राघवेण राघवेणवः। ओ कपिश्रेष्ठुड़ा, మా అందరికీ జీవితం నిలబడడానికి నువ్వు ఒక్కడవే కారణం. ఎందుకని, మనం సీతమ్మ వారిని దర్శనం చూ ఆవిడ జాడ తెలుసుకుని వెళ్ళకపోతే మన జీవితాలు ఉండవని మనకు తెలుసు. అందుకే ఇక్కడ ప్రయాణపోయేసరికి సిద్ధమయ్యాం. అలాంటిది మా అందరి జీవితాలు నిలబడడానికి నువ్వు ఒక్కడవే కారణం. అలాంటి వాడివి నువ్వు. తత్ప్రసాదాత్, నీ అనుగ్రహం వల్ల సమేధ్యామహ సిద్ధార్థాహ అంతా మేమందరం కూడా సఫలమైనటువంటిది, కార్యం సఫలమైనటువంటి విధంగా రాముడి యొక్క కార్యం సఫలమైంది. మనందరం కూడా మేమందరం కూడా అలా ఉన్నాం. మళ్ళీ రాముల వారి దర్శనం చేసుకునేటువంటి ఆ ఇది మనకు వచ్చింది. ఎందుకంటే లేకపోతే రాముల వారి దర్శనం ఎలా అవుతుంది, మన ప్రాణాలు ఇక్కడ వదిలేస్తాం. అలాంటి అవసరం లేకుండా మళ్ళీ రాముల వారి దర్శనం చేసుకునేటువంటి అవకాశం మళ్ళీ కలిగిందంటే నీ ప్రసాదం వల్లే, నీ వల్లే. మరి నిజం కూడా అంతే. అందుకనే మరి రాముడి యొక్క దర్శనం కావాలంటే ద్వారంలో నువ్వు ఉంటావు అని చెప్పి తులసిదాస్ గారు రాశారు కదా, రామదవారే తుమరఖవారే హోతన ఆజ్ఞా వినుపైఠారంటే నీ ఆజ్ఞ లేకుండా రాముడి వారి దర్శనం చేసుకోవడానికి. దాని లక్ష్మణకృష్ణ వారు కూడా హనుమద్ విభూతిలో దాన్ని మళ్ళీ అద్భుతంగా ఇచ్చారు. నీ యొక్క ఇది లేకపోతే పినాకి అయినా అడుగుబెట్టలు లోనా అన్నారు. శివుడు సాక్షాత్తు వచ్చినా సరే లోపలికి అడుగుపెట్టడానికి ఉండదు, నీ ఆజ్ఞ లేకపోతే అని ఇచ్చారన్నమాట. ఇంకా తులసిదాస్ గారు దగ్గర ఇంకొక అడుగు ముందేశారు ఆయన. అలాగా వీళ్ళందరూ రాముడి యొక్క దర్శనం మళ్ళీ చేసుకోవడానికి అవకాశం నీ వల్లే కలిగిందయ్యా అని వాళ్ళందరూ కూడా ఈయన్ని ఎంతో అభినందిస్తున్నారు. అహో స్వామిని తే భక్తి, అహో వీర్యం, అహో ధృతి. వీళ్ళు ఎంత అద్భుతంగా తెలుసుకున్నారంటే దీనికి కారణం ఏమిటి, నీ యొక్క స్వామి భక్తే అంటున్నారు వాళ్ళు. నీ స్వామి భక్తి, ఏమి స్వామి భక్తి అయ్యా నీది, ఇంతటి మహత్తరమైనటువంటి కార్యం నీ వల్ల జరిగిందంటే నీ స్వామి భక్తి ఎటువంటిది. అందుకని అహో స్వామిని తే భక్తి, అహాహా ఎంత భక్తి అయ్యా నీకు భక్తి. అహో వీర్యం అంటే పైన నీ వీర్యం, నీ ధృతి, నీ ధైర్యం, ధైర్యం వీర్యం ఇవన్నీ కూడా నీవి అసమానమైనటువంటివి. అహా అహా అంటారన్నమాట. దిష్ట్యా దృష్ట త్వయా దేవి రామపత్ని యశస్విని. యశస్విని అయినటువంటి రాముని భార్య అయినటువంటి ఆవిడ యొక్క దర్శనం నీకు కావడం అనేటువంటిది మా అందరి అదృష్టం. నీకు ఆవిడ దర్శనం అవడం మా నీకే కాదు, మా అందరికీ కూడా అదృష్టమైనటువంటిది. దిష్ట్యా త్యక్షది కాకుత్సహ శోకం సీతా వియోగజం. తర్వాత సీతాదేవి యొక్క వియోగం వల్ల కలిగినటువంటి శోకము, ఏ శోకం అయితే రాముడు అందులో బాధపడుతున్నాడో ఆ శోకంతో, ఇప్పుడు ఆ శోకం అంతా కూడా ఆయనకి ఉండదు, వదిలేస్తాడు ఆయన. సీత కనపడింది నువ్వు చెప్పగానే అది ఎంత అదృష్టం మనకి. రాముడి యొక్క శోకం అనేటువంటిది పోయిందంటే మనందరికీ అదృష్టం అంటున్నారు వాళ్ళు. తతో అంగదం హనుమంతం జాంబవంతం చవానరాహ పరివార్య ప్రముదిత భేజరే విపులాశిలాహ. అప్పుడు ఉన్నటువంటి వానరులందరూ ఉన్నారే, వాళ్ళందరూ మధ్యలో అంగదుడు హనుమంతుడు జాంబవంతుడు ఉన్నారు కదా, వాళ్ళని మధ్యలో ఉంటే వాళ్ళందరూ కూడా చుట్టూ వచ్చి చుట్టూ ఆ శిలల మీద కూర్చున్నట్టు. ఉపవిష్ట గిరేటస్య శిలాసు విపులాసుచ. ఆ కొండ మీద ఉన్నటువంటి విపులమైనటువంటి వెడల్పుగా ఉన్నటువంటి శిలలు వాటి మీద వచ్చి వాళ్ళందరూ చుట్టూ కూర్చున్నట్ట, చుట్టూ చేరిపోయింది, ఇంకా దగ్గరగా వచ్చి చుట్టూ చేరట. దర్శనం చాపి లంకాయ సీతాయ రావణస్య చ తస్తు ప్రాంజలయ సర్వే హనుమద్ హనుమద్ వదనోన్ముఖాహ. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళందరూ నమస్కారం చేసి హనుమంతుడికి, అయ్యా నువ్వు నీ యొక్క నువ్వు స్వయంగా చెప్తుంటే వినాలి మేము, నువ్వు సీతాదేవిని ఎలా చూసావు, అసలు సముద్రాన్ని ఎలా దాటావు, నువ్వు సీతాదేవిని చూసావు చెప్పావు కానీ అసలు సముద్రం దాటినప్పటి నుంచి కూడా అంతా మాకు చెప్పవలసింది అని వాళ్ళంతా ఉత్సాహం దగ్గరగా దగ్గరగా వచ్చి కూర్చుని శిలల మీద ఎలా కూర్చుని మధ్యలో వాళ్ళు ఉన్నారు చుట్టూ చేరి
మాకు సముద్రం దాటి ఎలా దాటావు, సీతాదేవిని ఎలా చూసావు, రావణాసురుని ఎలా చూసావు, అసలు ఏం చేసావు అక్కడ, మాకు వివరంగా చెప్పు, మాకు నువ్వు చెప్తే నేను నువ్వు స్వయంగా చెప్తే వినాలనుంది అని చెప్పి వాళ్ళందరూ ఆయన్ని అడిగారనమాట. తస్థౌ తదా అంగద శ్రీమాన్ వానరైర్ బహుభిర్వృత ఉపాస్యమానో విభుధైర్ దివి దేవపతిర్యథ. ఎలాగైతే ఇంద్రలోకంలో దేవతల ద్వారా అందరూ చుట్టూ ఉంటే మధ్యలో ఇంద్రుడు ఎలా అయితే వాళ్ళ చేత ఉంటాడో అలాగనే అంగదుడు వాళ్ళందరి మధ్యలో అలా నాయకుడు కదా ఆయన అలా కూర్చున్నట్ట ఇంద్రుడిలాగా. హనుమత కీర్తిమత యశస్విన తథా అంగదేన అంగదేన అంగదన అంగదన అంగనబద్ధ బాహున ముదా తదాధ్యాసితం ఉన్నతం మహన్ మహీధరాగ్రం జ్వలితం శ్రియాభవత్. అప్పుడు హనుమంతుడు హనుమత హనుమంతుడు కీర్తిమత కీర్తి ఆయన యొక్క కీర్తి అనేటువంటిది యశస్సు అనేటువంటిది ఇవన్నీ కూడా అంగదుడు వాటితో హనుమంతుడు తర్వాత అంగదుడు వాళ్ళందరూ కూడా చాలా ఆనందంతో అక్కడ ఎత్తుగా ఉన్నటువంటి పర్వత శిఖరం మీద వాళ్ళు కూర్చుని ఉంటే హనుమంతుడు ఎత్తుగా కూర్చున్నాడు పర్వత శిఖరం మీద కూర్చుంటే ఎంతో కాంతితో ప్రకాశిస్తున్నట్టు ఆయన. ఆయన ఎందుకని ఎప్పుడూ కాంతితోనే ఉంటాడు కానీ ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళు అడిగేప్పటికంటే వీళ్ళందరూ పొగిడేప్పటికని అర్థం కాదు, వీళ్ళందరూ అవన్నీ చెప్పమని అడిగేప్పటికీ మళ్ళీ తాను వెళ్ళినటువంటి దృశ్యాలు మళ్ళీ అమ్మవారిని చూడడం అనేటువంటిది మళ్ళీ గుర్తు చేసుకోవడంతో ఇంకా ఆయన మళ్ళీ కాంతివంతుడయ్యాడు. ఇంకాను అమ్మవారిని మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ ఉండడం వల్ల ఇప్పుడు మనం 58వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. తదస్తస్య గిరే శృంగే మహేంద్రస్య మహాబలాః హనుమత్ ప్రముఖా ప్రీతిం హరయో జగ్ముర్ ఉత్తమాం. వీళ్ళు శ్రేష్ఠులైనటువంటి వానరులందరూ కూడా ఆ మహేంద్రగిరి యొక్క శృంగం అంటే శిఖరం మీద వాళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళై మహాబలవంతులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా హనుమంతుడు మొదలైనటువంటి ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ కూడా అందరూ కలిసి చాలా ఆనందంగా అక్కడ కూర్చున్నారు. వాళ్ళు ప్రీతిమత్ సూపవిష్టేషు వానరేషు మహాత్మసు తం తత ప్రతి సంహృష్ట ప్రీతియుక్తం మహాకపిం జాంబవాన్ కార్యవృత్తాంతం అపృచ్ఛత్ అనిలాత్మజం కథం దృష్ట్వా త్వయా దేవి కథం వా తత్ర వర్తతే తస్యాం చాపి కథం వృత్త క్రూరకర్మ దశానన తత్వత సర్వమేతన్న ప్రబ్రూహిత్వం మహాకపే. అప్పుడు అందరి తరఫున పెద్దవాడైనటువంటి జాంబవంతుడు చాలా ఆనందపడుతున్నాడు. ఆయన చాలా ప్రీతియుక్తమైనటువంటి మాటలతో జాంబవంతుడు హనుమంతుడిని ఆయన కార్యసిద్ధి ఎలా జరిగింది, నాయన నువ్వు వెళ్ళినటువంటి పని ఎలా సిద్ధించింది, నువ్వు ఎలా ఆ సిద్ధిని పొందావు, నువ్వు అమ్మవారిని ఎలా చూసావు, ఎలా ఉంది ఆవిడ అక్కడ అమ్మవారు, ఆవిడ వృత్తాంతం ఏమిటి, అలాగే క్రూరకర్మం చేసేటువంటి ఆ రావణాసురుణ్ణి నువ్వు ఎలాగ నువ్వు వాడిని చూసావు, ఎలా వాడితో నువ్వు చేసావు, తత్వత అన్ని విషయాలు కూడా పూర్తిగా వివరంగా మాకు చెప్పవలసింది అని చెప్పి జాంబవంతుడు అడిగాడనమాట. సమ్మార్గిత కథం దేవి కించ సా ప్రత్యభాషత. నువ్వు అమ్మవారిని ఎలా వెతికావయ్యా, ఆవిడ నీతో ఏమంది అమ్మవారు, సుతార్థా చింతయిష్యామో భూయ కార్య వినిశ్చయం. నువ్వు ముందు ఈ విషయాలన్నీ నువ్వు చెప్పినవన్నీ విన్నాక తర్వాత మనం ఏం చేయాలనేటువంటిది మనం నిశ్చయం చేద్దాం, ముందు నువ్వు అని చెప్పు మాకు. ఇప్పుడు వెంటనే కిష్కిందకి పరిగెత్తికి వెళ్ళిపోవడం కాదు, మా అందరికీ నువ్వు వివరంగా చెప్పు, అసలు అమ్మవారు ఎలా చూసావు, ఎలా వెతికావు, ఆవిడ ఏమైంది నీతో, ఏం జరిగింది అక్కడ, నీకు కార్యసిద్ధి ఎలా అయింది,
ఇవన్నీ మాకు ఏమి ఇబ్బంది లేదు వివరంగా చెప్పు అన్నీ విన్నాక అప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలనేటువంటిది తర్వాత మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఏం చేయాలనేటువంటి నిర్ణయిద్దాం అందుకని ముందు చెప్పవయ్యా అని అడిగారు హనుమంతుడిని అంటే వాళ్ళు ఎంత ఆనందంతో ఉన్నారు చూడండి వాళ్ళు యథార్థస్తత్ర వక్తవ్యో గతైర్ అస్మాభిర్ ఆత్మవాన్ రక్షితవ్యం చ యత్తత్ర తద్భవాన్ వ్యాకరోతునః అక్కడ కిష్కింధకి మనం వెళ్ళినప్పుడు ఏ మాటలు మనం అక్కడ యథార్థంగా చెప్పాలి కొన్ని అనవసరమైనటువంటివి మాటలు ఏవి చెప్పకుండా ఉండాలి ఇవన్నీ కూడాను నువ్వు తెలిసినటువంటి వాడివి అందుకని ఆ విషయాలన్నీ నువ్వు తెలుసు కాబట్టి నువ్వు వాటిని అన్నింటినీ కూడాను ఇప్పుడు అవి ఎలా చేయాలి ఏం చేయాలనేటువంటి చెప్పవలసింది స నియుక్త స్తతస్తేన సంప్రహృష్ట తనోరుహ నమస్యాన్ శిరసా దేవ్యే సీతాయే ప్రత్యభాషత వాళ్ళందరూ కూడా ఇలా అడిగే వాళ్ళందరూ కూడా ఇలా ఆయన్ని ప్రత్యేకంగా అలా అడిగేప్పటికీ చాలా ఆనందపడ్డాడు ఆయన ఆనందపడి నమస్యన్ శిరసా దేవ్యై అటు పక్క తిరిగి అమ్మవారి ఎటు దిక్కులో ఉందో అటు పక్క తిరిగి అమ్మవారికి ముందు నమస్కారం చేశాడు ఇక్కడి నుంచి ఆవిడని స్మరించి ఆవిడకి నమస్కారం చేసి ప్రత్యభాషత అప్పుడు మాట్లాడడం మొదలెట్టేట వాళ్ళకి అకసంత చెప్పడం అంటారు ప్రత్యక్షమేవ భవతాం మహేంద్రాగ్రాత్ సమాప్లుత ఉదధేర్ దక్షిణం పారం కాంక్షమాణ సమాహిత మీరందరూ కూడా ఇక్కడి నుంచి నేను మీ అందరి ఎదురుగుండానే సముద్రం యొక్క దక్షిణ కూలాన్ని చేరుకోవడం కోసం మహేంద్ర పర్వతం యొక్క శిఖరం మించి పైకి ఎగిరాను కదా మీరు చూస్తుండగానే గచ్చతశ్చహి గచ్చతశ్చహి మే ఘోరం విఘ్నరూపం ఇవ అభవత్ ఆ రకంగా మీ దగ్గర నుంచి బయలుదేరి ప్రారంభం చేయగానే కొంత దూరం వెళ్ళేప్పటికీ ఏదో ఒక భయంకరమైనటువంటి విఘ్నం కలుగుతున్నట్టుగా కనిపించిన మొట్టమొదట కాంచనం శిఖరం దివ్యం పశ్యామి సుమనోహరం స్థితం పంధానమావృత్య మేనే విఘ్నం చతన్నకం ఏమిటరి ఆ విఘ్నం అంటే తన బంగారు రంగులో ఉన్నటువంటి శిఖరాలు పై కనబడుతూ ఆ నేను వెళ్ళవలసినటువంటి మార్గానికి అడ్డుగా నిలిచి ఉన్నటువంటిది ఒక పెద్ద పర్వతం పైకి వచ్చేసేసి అలా ఉంది ఆ పర్వతాన్ని చూసి నేను ఇలా మార్గానికి అడ్డుగా నిలబడినటువంటిది ఏమిటి పర్వతం ఉన్నటువంటి పైకి వచ్చి ఇది మనకేదో విఘ్నం అని చెప్పి నేను అనుకున్నాను ఉపసంగమ్యతం దివ్యం కాంచనం నగముత్తమం కృతామే మనసా బుద్ధిర్భేత్తవ్యో అయం మయ ఇది అందువల్ల దగ్గరికి వెళుతూ ఉండగా ఆ దివ్యమైనటువంటి బంగారం రంగులో మెరుస్తున్నటువంటి ఆ పర్వతం ఉందే ఆ పర్వతం చూడంగానే నాకు ఇదేదో మార్గాన్ని అడ్డుకోవడం కోసం పైకి వచ్చింది పర్వతం దీన్ని మనం భేదించాలి అని నాకు అనిపించింది ప్రహతస్య మయా తస్య లాంగూలేన మహాగిరే శిఖరం సూర్య సంకాశం వ్యసీర్యత సహస్రధ అలా అని అనుకోగానే తోకతో ఆ మైనాకుడి యొక్క పైనటువంటి శిఖరాన్ని ఒకసారి ఇలా తాకేప్పటికీ ఆ శిఖరం సూర్య సంకాశం సూర్యుడిలా ప్రకాశిస్తున్నటువంటి శిఖరం కాస్త సహస్రధ వ్యతీర్యత 1000 ముక్కలు అయిపోయింట ఆ శిఖరం కాస్త మైనాకుడి యొక్క ఆ శిఖరం తోకతో ఇలా అన్నట్ట అనేప్పటికీ 1000 ముక్కలు అయిపోయింట వ్యవసాయం చ తంబుద్ధ్వా సహోవాచ మహాగిరి అప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ పనిని బుద్ధ్వా తెలుసుకున్నాడు అంటే తాను విఘ్నం పెట్టడం కోసం వచ్చాడనుకుని హనుమంతుడు నన్ను ఛేదించడం కోసం ప్రారంభించాడు అని తెలుసుకున్నాడు అందుకని తమ్ వ్యవసాయం బుద్ధ్వా ఆ విధమైనటువంటి పనిని తెలుసుకుని
సహవాచ మహాగిరి ఆ మహాపర్వతం అయినటువంటి ఆయన నాకు నాతో మాట్లాడాడు. ఇక్కడ కొంతమంది సందేహాలు వచ్చేటువంటి వాళ్ళు తలెత్తారు వినేటువంటి వాళ్ళు. వాళ్ళు ఏమంటే ఏమిటండి పర్వతాలు మాట్లాడతాయేటండి నాన్ సెన్స్, పర్వతాలు ఎలా మాట్లాడతాయి అసలు అని పాపం రేషనల్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఉంటారే అందరూ ఉంటారు నేను అనుకోను, కానీ ఒకవేళ ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా మరి పూర్తిగా దానిలో సందేహం లేకుండా చెప్పాలి కదా. అంటే పర్వతాలు అరణ్యాలు నదులు వాటికి అధిదైవములు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన భూమి అంటుంది, మన భూమి ఉంది, ఈ భూమిని మనం ఏమంటున్నాం భూదేవి అంటున్నాం. ఏమిటంటే భూదేవి ఏమిటండి, కింద మామూలుగా ఒట్టి మట్టి నేల రాళ్ళు ఇవన్నీ ఉంటే దాన్ని భూ అలా భూదేవి అంటారు అని. అంటే మెటీరియలిస్టిక్గా రేషనల్గా చూసేటువంటి వాళ్ళకి ఏం కనిపించదు. ఇప్పుడు మనం ఉన్నాం, మన శరీరం మనకి మన శరీరం కానీ ఇంకో శరీరమే మాత్రం కనిపిస్తుంది. మనం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నాం. ఆ మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒకళ్ళ మొహాన్ని ఒకళ్ళు చూస్తూ మాట్లాడుతున్నాం. కానీ మనం మాట్లాడుతోంది అవతల వాళ్ళ ముక్కుతోనా, అవతల వాళ్ళ కళ్ళతోనా, అవతల వాళ్ళ చెవులతోనా, అవతల వాళ్ళ చేతులతో, ఎవరితో మాట్లాడుతున్నాం మనం అంటే అదేమిటండి. అంటే అవును మనం ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాం, ఆ మనిషితో మాట్లాడుతున్నాం. మరి మనం చూసేది ఏమిటి, ఆ మనిషి యొక్క శరీరాన్ని చూస్తున్నాం కానీ ఆ వ్యక్తి మనం చూడలేదే. మాట్లాడుతుంది ఎవరు, ఆ శరీరమా? శరీరం ద్వారా వచ్చేటువంటి శబ్దం వేరే చోట నుంచి వస్తుంది. ఆకాశంలో ఉన్నటువంటి దాన్నే శబ్దం మన వాక్ ద్వారా వస్తుంది. ఆ శబ్దం మన ఆకాశంలో ఉన్నటువంటి తరంగాల్లో వెళ్ళి అవతల వాళ్ళకి చెవుల దాకా వెళ్ళి సోకి వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయా? మనం మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు మనం ఆ శరీరంతో మాట్లాడుతున్నావా, వ్యక్తితో మాట్లాడుతున్నావా? వ్యక్తితోనే మనం మాట్లాడుతున్నాం, లేకపోతే ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాం. ఆ వ్యక్తి తర్వాత ఎప్పుడో శరీరం త్యాగం చేశారనుకోండి, అప్పుడు శరీరంతో మాట్లాడతామా మనం? ఎందుకు మాట్లాడలేదు అంటే వ్యక్తి అందుకని అంతకుముందు మనం మాట్లాడినటువంటిది ఆ వ్యక్తితో కానీ శరీరంతో కాదు అనేటువంటిది అర్థం అవుతుందా? అందుకని ఈ శరీరానికి వ్యక్తికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఆ శరీరానికి అధిదైవమైనటువంటి వాడు అప్పటిదాకా ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం. అందుకని శాస్త్రాన్ని కొంచెం జాగ్రత్తగా వివేకంతో చదువుకోవాలి, కానీ లేకపోతే రేషనలిస్ట్ సైంటిఫిక్ థింకింగ్ అనేటువంటి దాంతో బుర్ర లేకుండా చదువుకుంటే మనకు అర్థం కాదు. అందుకని భూదేవి ఏమిటండి అంటే మరి భూదేవి అంటే మరి ఆవిడ ప్రాణం లేనటువంటిది, భూమి ప్రాణం లేనటువంటిది అయితే మనకు అసలు ప్రాణమే ఉండదు. భూమి మహాచైతన్యవంతమైనటువంటిది. ఆ భూదేవి భూమి మీద మనం ఉన్నాం కాబట్టి ఆ చైతన్యం మనలో పనిచేస్తుంది కాబట్టి మనం ఉన్నాం, కానీ అది ప్రాణం లేనటువంటిది అనుకుంటే ఎట్లా? అందుకని పర్వతాలు వన అరణ్యాలు ఇవన్నీ కూడా ప్రాణాలు లేనటువంటివి కావు, మహాచైతన్య స్వరూపమైనటువంటివి. వాటి యొక్క సమాహార చైతన్యం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అవి యక్షములు మొదలైనటువంటి వాటితో పిలుస్తారు, గ్రూప్ సోల్స్ అంటారు వాటిని సైంటిఫిక్గాను. ఇవన్నీ కూడా శాస్త్రీయమైనటువంటి విషయాలన్నీ కూడా వివరింపబడినటువంటి గ్రంథాలు దొరుకుంటే మనకు అర్థమవుతుంది. కానీ ఇవి కాకుండా కేవలం మామూలుగా ఏదో మోడర్న్ సైంటిఫిక్ అనుకున్నటువంటి కేవలం టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే అర్థమయ్యేటువంటి కావు ఇవి. అందుకని ఆ అధిదైవం అంటే ఏమిటనేటువంటి తెలియాలి. అందుకని పర్వతం మాట్లాడుతుందంటే ఆ పర్వతం అనేటువంటి దాని యొక్క చైతన్యమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ చైతన్య స్థితిలో మాట్లాడుతుంది. ఇవి విన్నటువంటి ఆయన కూడా ఆ చైతన్య స్థితిలో విన్నాడు. అందుకని భౌతికమైనటువంటి మన భాషలో మాట్లాడుకో అది కూడా సాధ్యమవుతుంది ఒక్కోసారి, ఈ భాషలో కూడా మాట్లాడచ్చు. కానీ ఇక్కడ హనుమంతుడు ఆ పర్వతం మాట్లాడినటువంటిది విన్నాడు, మళ్ళీ ఈయన మాట్లాడాడంటే ఆ చైతన్యం పైన ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి దాంట్లో మాట్లాడతారు. అందుకని ఇంత విషయం ఉంటుంది. అంతేగాని పర్వతం మాట్లాడుతుందంటే రాయి మాట్లాడుతుందండి, ఏమిటో రాయడం ఎలా నమ్మంటారు? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకూడదు. అంటే తెలుసుకుంటే శాస్త్రీయమైనటువంటి విధంగా తెలుసుకోవాలి అంతే. అంతేగాని ఇవి మూఢనమ్మకాలు అనుకుంటారు, అలా అనుకోవడమే మూఢనమ్మకం. ఇందులో పర్వతాలు మాట్లాడతాయిట,
అంటే ఏమిటో అంటే ఇలా మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా రాస్తూ ఉంటారు పాపం అనుకుంటారు. అలా అనుకోవడం పెద్ద మూఢనమ్మకం. అంటే శాస్త్రీయమైన విషయం తెలుసుకోలేక మూఢుల యొక్క నమ్మకం అంటారు దాని. మూఢనమ్మకం అంటే అదే మూఢత్వం అంటే. అందుకని ఆ మహాగిరి అయినటువంటి ఆయన హనుమంతుడు యొక్క దాంట్లో ఉన్నటువంటిది ఏం చేయబోతున్నాడో తెలుసుకున్నాడు. తెలుసుకుని అప్పుడు పుత్రేతి మధురాం వాణి మన ప్రహ్లాదయన్నివా పితృవ్యం చాపి మాం విద్ధి సఖాయం మాతరేశ్వర. ఆవిడ చెప్పాట హనుమంతుడు చెప్తున్నాడు ఏమని, ఆ పర్వతము ఆయన పైకి వచ్చినటువంటి పర్వతం నేను ఎవరికైతే శిఖరం అలాగా చేశాను భిన్నం చేశానో అప్పుడు తను విఘ్నం అనుకుని నేను ఏం చేయబోతున్నాను తెలుసుకుని పుత్ర నాయనా నాయనా అని చాలా మధురంగా పలికెట్ట. అంటే వాత్సల్యంతో నాయనా అంటే ఎంత మధురంగా ఉంటుంది అంటే ఒక పెద్దవాడు అని అర్థం అవుతుంది అక్కడ. అందుకని మధురాం వాణి మన ప్రహ్లాదయిత్వా నా మనస్సుకి ఎంతో ఆహ్లాదం కలిగించేటువంటి విధంగా మధురమైనటువంటి స్వరంతో పుత్ర నాయనా అనని అప్పుడు చెప్పాట మాం పితృవ్యం సఖాయం మాతరేశ్వర సఖాయం విద్ధి నీ తండ్రి గారైనటువంటి వాయుదేవుడి యొక్క స్నేహితుడిని తెలుసుకోనైనా నేను నీ తండ్రి వంటి వాణ్ణి నీ తండ్రి యొక్క స్నేహితుణ్ణి అని చెప్పాట. మైనాకమితి విఖ్యాతం నివసంతం మహోదధే నా పేరు మైనాకుడు నేను ఈ మహాసముద్రంలో లోపల ఉంటాను. పక్షవంత పురా పుత్ర బభూ పర్వతోత్తమాహ నాయనా పూర్వకాలంలో పర్వతాలన్నీ కూడా రెక్కలతో కూడి ఉండేవి. చందతః పృథివీం పృథివీం చేరుర్బాధమాన సమంతతః శ్రుత్వా నగానాం చరితం మహేంద్ర పాకశాసన వజ్రేణ భగవాన్ పక్షౌ చిచ్ఛేద ఏషాం సహస్రశః. అప్పుడు ఏం జరిగిందంటే ఈ పర్వతాలన్నీ కూడా రెక్కలున్నటువంటి కారణంగా అవి అంతటా ఆకాశంలో ఎగురుతూ ఉంటే పర్వతాలన్నీ ఎగురుతూ ఉంటే కింద ఉంచేయండి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది కదా. పర్వతాలు ఎగురుతుంటే ఏమవుతుంది, అవి మీద పడతాయో లేకపోతే వాటి ఉన్నటువంటి శిలలు పడతాయో ఏమైనా జరగచ్చు. అలా పడిపోతే ఏమవుతుంది, వీడు భయం ఒకదా అనుకున్న భయం కలిగించేటువంటి విధంగా తిరుగుతున్నాయి. పైగా ఒక పర్వతం వీడు అన్నిటికీ రెక్కలున్నాయి. ఆకాశంలో పక్షులు తిరిగితే మనం భయం ఉండదు, కానీ పర్వతాలు లేచి ఆకాశం తిరుగుతుంటే మనం చూస్తే ఎలా ఉంటుందండి. అందుకని మహాభయంకరంగా ఉంటుందన్నమాట. అందుకని అవన్నీ మీద పడిపోతే అని అలా తిరుగుతున్నాయట ఈ పర్వతాలన్నీ కూడా ఎగురుతున్నాయట ఆకాశంలో. అప్పుడు పాకశాసన పాకశాసనుడు అని పేరు వచ్చింది ఇంద్రుడికి. అంటే పాకశాసన అంటే పాకడు అనేటువంటి ఒక రాక్షసుడు వాణ్ణి శాసించినటువంటి వాడు కాబట్టి అని పాకశాసన అని పేరు వచ్చింది. అటువంటి మహేంద్ర ఆయన ఇలా కాదు ఈ పర్వతాలకి ఇలా ఎగరనిస్తుంటే ప్రాణులందరికీ భయం కారణం అవుతుందని చెప్పి వజ్రేణ భగవాన్ పక్షౌ చిచ్చేద ఏషాం పక్షౌ చిచ్చేద సహస్రశః ఈ పర్వతాల యొక్క రెక్కలన్నింటినీ కూడాను 1000 ముక్కల హేటుగా తన యొక్క వజ్రంతో ఖండించడం మొదలెట్టాట. ఆయన మొదలెడితే రెక్కలు తెగిపోయినటువంటి పర్వతాలు కిందకి భూమికి వచ్చి స్థిరంగా కదలకుండా ఉండిపోయి అప్పటించాను. లేకపోతే స్థిరంగా ఉండవు. ఇప్పుడు ఇవాళ ఇక్కడున్న పర్వతం ఎగిరిపోయి పక్షిలాగా ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ వాళ్తూ ఉంటుంది, అక్కడున్న పర్వతం ఇక్కడ వాళ్తూ ఉంటుంది, గందరగోళం ఎంతనో అలా అవ్వకూడదు. అందుకని ఇంద్రుడు ఏం చేశాడంటే వాటిని ఆ రెక్కలన్నింటినీ కూడా ఛేదించాడు. ఛేదిస్తే అప్పటి నుంచి పర్వతాలన్నీ కూడా ఎక్కడెక్కడ స్థిరంగా ఉండిపోయాయి. అప్పటి నుంచి అచలంగా ఉన్నాయి, అంతకుముందు చలమే ఇవన్నీ కూడాను. అప్పుడు అహంతు మోచితస్తస్మాత్ తవ పిత్రా మహాత్మన అప్పుడు నేను ఆ విధంగా రెక్కలు తెగ కొట్టబడ్డం అనేటువంటి దాని నుంచి రక్షింపబడ్డాను నీ తండ్రి చేత. నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడు నన్ను రక్షించాడు దాని నుంచి. మారుతేన తదా వత్స ప్రక్షిప్తో వరుణాలయే నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడు నన్ను ఈ సముద్రంలో లోపలికి ఉండేట్టుగా నన్ను చేశాడు. బయటికి కనిపిస్తే ఇంద్రుడు చెరిస్తున్నాడని చెప్పి
నా రెక్కలు తెగిపోకుండా నన్ను కాపాడి నన్ను ఈ సముద్రం లోపలికి ఉంచి ఇక్కడ ఉండమన్నాడు. రాఘవస్య మయా సాహ్యో వర్తితవ్యం అరిందమ. అందువలన వర్తితవ్యం అరిందమా, అరిందమా అంటే శత్రువులను దమించేటువంటి వాడా ఓ హనుమంత, ఈయన నేను రాఘవుడైనటువంటి రాముడికి సహాయం అనేటువంటి చేయవలసినటువంటిది, ఎందుకంటే రాముడు ధర్మాత్మల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. రామో ధర్మభృతాం శ్రేష్ఠ మహేంద్ర సమవిక్రమ. ఏదత్ శ్రుత్వా మయా తస్య మైనాకస్య మహాత్మనః కార్యభావేద్య చ గిరేర్ గిరేరుద్ధతం వై మనో మమ తేన చ అహం అనుజ్ఞాతో మైనాకేన మహాత్మనా. ఈ విధంగా మైనాకుడు ఈ విధంగా చెప్పడం అనేటువంటి చేస్తే అప్పుడు అంటే తాను దాని ఏ కార్యం కోసం ఇలా పైకి వచ్చాడు అనేటువంటిది అన్నీ కూడా చెప్పాడు నాకు. చెప్తే అప్పుడు నేను ఆయన యొక్క ఆజ్ఞ తీసుకుని మీరు నాకు ఆజ్ఞాపించండి, రామకార్యం మీదే నేను వెళ్తున్నా కదా, ఇప్పుడు ప్రస్తుతం దిగి విశ్రాంతి తీసుకునేటువంటి నాకు సమయం కాదు అని చెప్పి నేను అడిగితే అప్పుడు మైనాకుడు సరే నాయన అని చెప్పి నన్ను వెళ్ళడానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఆజ్ఞ తీసుకుని నేను మళ్ళీ ముందుకెళ్ళాను. అంటే ఆ చెప్పడంలో కూడా ఎలా చెప్తున్నాడు, మైనాకుడు ఆయన రామకార్యం అనేటువంటి దాని వెళ్తున్నాం కాబట్టి దానికోసం నన్ను ఆ విధంగా ఆతిథ్యం అవ్వడం కోసం వచ్చేసాడు, కానీ నేను ఆగడానికి వీల్లేనటువంటి విధంగా ఉంది కాబట్టి ఆ మైనాకుడికి ఈ విషయం తెలిపి ఆయన ఆజ్ఞను తీసుకున్నాను. సరే నాయన వెళ్ళిరా అని చెప్పి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఆజ్ఞ తీసుకుని ముందుకెళ్ళానని చెప్తున్నాడు. సజాపి అంతర్హిత శైలో మానుషేణ వపుష్మత శరీరేణ మహాశైల శైలేన చ మహోదధౌ. అప్పుడు ఆయన అంటే అంతకుముందు ఎలా మాట్లాడాడు కూడా ఇక్కడ చెప్పాడు ఆయన. ఆయన అందరికీ సందేహం వస్తుందనే ముందే చెప్పాడు వాల్మీకి మహర్షి. ఆ మైనాకుడు ఆ పర్వతం అయినప్పటికీ కూడా మానవ రూపంలో ఒక మానవాకారంలో తన శిఖరం మీద తానే నుంచుని మాట్లాడాడు హనుమంతుడితో. అందుకని సందేహించాల్సిన పని లేదు మనకి ఎవరికీ కూడాను. అదిలా సాధ్యం అనుకోకూడదు, ఎందుకంటే ఆ హయ్యర్ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే మనకంటే చాలా హై పైన ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఎవల్యూషన్లో మనం అనుకుంటాం ఈ పర్వతాలు ఇవన్నీ కూడా మనకంటే ఎవల్యూషన్ చాలా తక్కువ అనుకుంటాం. ఇలా ఎందుకు అనుకుంటున్నాం మనం అంటే మోడర్న్ సైన్స్ అనుకునేటువంటి శాస్త్రంలో పాపం గుడ్డితనం ఉంది. ముందు నుంచి ఉన్నటువంటివి ఏవి తర్వాత వచ్చినటువంటిది ఏది, ఏది ఎవరికంటే ఎక్కువ పరిణామంలో ముందుకుంది అని తలకిందులుగా చదువుకున్నటువంటి శాస్త్రం మనం చదువుకునేటువంటి అంత బయాలజీ అవన్నీ కూడాను. ఇలాంటి విషయాల్లో ఎవల్యూషన్ థియరీ అనేటువంటిదిందే ఆ పరిణామ సిద్ధాంతం అనేటువంటి మనం ఇప్పుడు చదువుకునేటువంటిది విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు చదువుకునేటువంటిది తలకిందులు చదువుకుంటున్నాం మనం. ఎందుకంటే ఎవల్యూషన్ అనేటువంటిది ప్రజ్ఞ యొక్క ఎవల్యూషన్ అయి ఉంటే దాన్ని బట్టి శరీరం భౌతికమైనటువంటి పరిణామం జరుగుతుంది, కానీ ప్రజ్ఞామయమైనటువంటిది కాకుండా ఉట్టి భౌతికమైనటువంటి పదార్థానికి ఎవల్యూషన్ దాని అంతటా ఎలా అవుతుంది అనేటువంటి పాపం ఆ జ్ఞానం లేదు ఈ శాస్త్రంలో, దానికి ఆన్సర్ లేదు. అందుకని ఇలాంటివన్నీ మనం తెలియాలంటే ఇటువంటి శాస్త్రాలు తెలిస్తే కానీ తెలియదు. అందుకని మైనాకుడు ఆ పర్వతాలు ఇవన్నీ కూడా మనకంటే చాలా ముందు ఎవల్యూషన్ హయ్యెస్ట్ దీంట్లో ఉన్నటువంటివి కాబట్టి వాళ్ళు అవసరమైనప్పుడు కామరూపం అనేటువంటిది కూడా చేసి వాళ్ళు మానవ రూపంలో కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఎప్పటికి కూడా సాధ్యమే. ఎప్పుడు కూడాను ఇప్పటికి కూడా ఎంతమంది యోగులైనటువంటి వాళ్ళు వాళ్ళు హిమాలయ పర్వతాల్లో వాటిలో అలాంటి చోట్ల వెళ్ళినప్పుడు ఆ పర్వతం యొక్క సమాహార చైతన్యం అనేటువంటిది మానవ రూపంలో వచ్చి వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఆ యక్షములు మాట్లాడడం జరుగుతాయి. అవి వినడం అనేటువంటిది అవి మాట్లాడుతూ వినడం అనేటువంటిది దానికి మన గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. మన గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క అనుగ్రహంతో మనకు అసాధ్యం అవుతుంది. మనకు తెలియనటువంటి విషయాలని ఇవన్నీ మూఢనమ్మకాలు అనేటువంటి ఉంటుందే వాడు కన్ను పొడుచుకున్నవాడు అవుతాడు. మనకి ఇంకా తెలియని తెలిసేదాకా ఆగాల్సిందే కానీ
మనకు తెలియదు కాబట్టి మనకు తెలియదు కాబట్టి అదంతా మూఢనమ్మకం అనుకోకూడదు అని అనుకుంటేవాడు ఎందుకు పనికిరాడు. అదన్న ఇక్కడ చెప్పాడనమాట. ఆ విధంగా వచ్చి అప్పుడు ఆయన తన యొక్క మానవ శరీరంతో వచ్చినటువంటి ఆయన హనుమంతుడికి ఈ విధంగా ఆజ్ఞాపించి మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళిపోయాడు సముద్రంలోకి. ఉత్తమం జీవమాస్థాయ శేషమధ్వానమాస్థిత. అప్పుడు నేను మిగిలినటువంటి ప్రయాణం కోసం చాలా వేగం పెంచి ముందుకు వెళుతున్నాను. తతోహం సుచిరం కాలం జవేన అభ్యగమంపధి. అప్పుడు చాలా దూరం ఇంకా వేగంతో ముందుకు సాగగలిగాను ఇంకేం ఇబ్బంది లేకుండా అని చెప్పి అలా సాగుతూ ఉండగా తత పశ్యామి అహం దేవీం సురసాం నాగమాతరాం. నాగమాతరం నాగమాత అయినటువంటి సురస అనేటువంటి ఆవిడ దేవిని ఆవిడని చూశాను నేను. ఎక్కడ సముద్ర మధ్యే సా దేవి వచనం చేదమబ్రవీత్. సముద్ర మధ్యంలో నుంచుంది ఆవిడ పెద్ద ఆకారంతో ఉండి ఆవిడ నాతో ఇలా అంది. ఏమని మమ భక్ష్య ప్రతిష్టస్త్వం అమరైర్ హరిసత్తమా. ఓ వానరుడా, దేవతలు నాకు ఆహారంగా నిన్ను పంపించారు ఇవాళ. తతస్వాం భక్షయిష్యామి విహితస్త్వం హి మే సురైహి. నువ్వు ఇవాళ నాకు ఆహారంగా పంపింపబడ్డావు కాబట్టి ఇప్పుడు నిన్ను నేను తినేస్తాను అని అంది నాతో ఆవిడ. ఏవ ముక్త సురసయ ప్రాంజలి ప్రణతస్థిత. అప్పుడు నేను ఏం చేశానంటే సురస ఆవిడ ఇలా మాట్లాడితే మరి ఆవిడ దేవమాత నాగమాత అయినటువంటిది, అందుకని నేను ఆవిడ ముందు నమస్కారం చేసి నుంచున్నాను. నుంచుని వివర్ణ వదనో భూత్వా వాక్యం చీతం ఉదీరయం. అప్పుడు నేను వేగంగా రామకార్యంతో వెళుతున్నటువంటి వాడిని మధ్యలో ఈవిడ ఆపి నేను భక్షిస్తానంటే ఏమిటిలాగా అని నేను ఆవిడతో అంటున్నాను. ఏమని రామో దాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకావణం వనం లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా చ పరంతప తస్య సీతాహృత భార్య రావణేన దురాత్మన తస్యా సకాశం దూతోయం గమిష్యే రామశాసనాత్ అని ఆయన తాను ఎందుకు వెళుతున్నాడు అనేటువంటి విషయాన్ని కొంచెం క్లుప్తంగానే చెప్పేశాడు. శ్రీమంతుడైనటువంటి శ్రీమంతుడు అంటే లక్ష్మీదేవి శ్రీ, ఆ లక్ష్మీదేవి యొక్క నాథుడైనటువంటి ఆయనే రాముడిగా వచ్చినటువంటి వాడు, దశరథ కుమారుడిగా వచ్చినటువంటి వాడు. ఆయన లక్ష్మణుడు తమ్ముడైనటువంటి లక్ష్మణుడితోనూ భార్య అయినటువంటి సీతతోనూ దండకారణ్యంలోకి ప్రవేశించాడు. ఆవిని ఈ దురాత్ముడైనటువంటి రావణుడు హరించాడు, ఆ సీతని అపహరించుకుపోయాడు. అక్కడికి తస్యా సకాశం సకాశం ఆమె దగ్గరికి అహం దూత దూతగా రామశాసనాత్ రాముడి యొక్క ఆజ్ఞ వల్ల నేను వెళుతున్నాను. కర్తుమర్హసి రామస్య సహాయం విషయే సతి. అందువల్ల నువ్వు కూడా మరి మహాతల్లి అయినటువంటి దానివి కదా, అందువలన రాముడి యొక్క ఈ పనిలో నువ్వు కూడా సహాయం చేయవలసింది. అథవా మైథిలీయం దృష్ట్వా రామం చ అక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే. లేదంటావా రాముడి యొక్క కార్యం పూర్తి చేసి, అంటే సీతమ్మవారిని చూసి రాముడు చెప్పి ఆ పని పూర్తి చేసి మళ్ళీ నేనే వస్తాను ఎగిరికి నన్ను ఎవడు తిండు కానీ దానికి ఒప్పుకో, నేను సత్యం పలుకుతున్నాను అని చెప్పాను. చెప్తే ఏవ ముక్త మయాసాతు సురస కామరూపిణి అబ్రవీన్ నాతివర్తేత కశ్చిదేశ వరో మమా. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే కామరూపిణి ఆవిడ ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది ఆవిడ. ఆవిడ అంది కశ్చిదేత కశ్చిద్ ఏష అనివర్తేత. ఏంటంటే నాకు వరం ఉందయ్యా, నాకు ఆహార రూపంలో వచ్చినటువంటి ఏది కూడా నన్ను తప్పించుకొని వెళ్ళడానికి వీలు లేదు అని వరం ఉంది నాకు, అందుకని నువ్వు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి అవ్వదు నన్ను తప్పించుకుని అంది ఆవిడ. ఏ ముక్త సురసయ దశయో జనమాయత.
ततो अर्धगुण विस्तारो बभूव अहम क्षणेन तु अप्पुडु सुरस इला चेप्पिंदि अप्पुडु नेनु ना शरीरं पदि योजनालु प्रमाणं चेसा नेनु चेस्ते आविड ఒక్క క్షణంలో ఏం చేసింది క్షణేన తతో అర్ధగుణ విస్తార పది యోజనాలు నేను చేస్తే ఆవిడ 15 యోజనాలు అయింది ఆవిడ ఆవిడ నోరు అంత నోరు తెరిచింది ఆవిడ మత్ ప్రమాణం అధికం చేయువ వ్యాధితుం చ ముఖం తయా నేను ఎంత శరీరం పెంచితే ఆవిడ అంతకంటే ఎక్కువగా పెంచుతుంది ఆవిడ నోటిని మింగేయడానికి తద్దృష్ట్వా వ్యాధితం త్వాస్యం హ్రస్వం హ్యకరం పునః తస్మిన్ ముహూర్తే చ పునర్బభూవ అంగుష్ట సంమితః వెంటనే నేనేం చేశాను నా శరీరాన్ని ఈ చేతి బటన వేలు ఉంటుంది కదా అంత ప్రమాణానికి తగ్గించేసుకున్నా నేను అంగుష్ట ప్రమాణం అయిపోయాను నేను అభిపత్యాసు తద్వక్త్రం నిర్గతోహం దత క్షణాత్ అంత చిన్న ప్రమాణం అయిపోయి ఒక్కసారి ఆమె నోట్లోంచి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చేసాను అబ్రవీత్ సురసాదేవి స్వేన రూపేణ మాం పునః అప్పుడు ఆవిడ తన అసలైనటువంటి రూపంతో నా ముందు నిలిచి నాతో అంది అర్ధసిద్ధౌ హరిశ్రేష్ట గచ్చ సౌమ్యేధాసుఖం నువ్వు నీ కార్యాన్ని తప్పనిసరిగా సాధిస్తావు ఇక భయం లేదు అందుకని నువ్వు హాయిగా సుఖంగా వెళ్ళిరా నాయన సమానయచ వైదేహీం రాఘవేణ మహాత్మనా అమ్మవారిని రాముడి దగ్గరికి వాళ్ళిద్దరిని కూడా దగ్గర చేస్తాం అనేటువంటి చేస్తున్నాయన తప్పకుండా వెళ్ళిరా నీ కార్యం విజయం అవుతుంది సుఖీభవ మహాబాహో ప్రీతాస్మితో వానరా తతోహం సాధు సాధ్వీతి సర్వభూతై ప్రశంసితః అని ఆవిడ నువ్వు మహాబాహుడివి అయినటువంటి వాడివి నువ్వు సుఖంగా ఉండవలసింది నీ యందు నేను ప్రసన్నురాలయ్యాను అని చెప్పి అంది ఆవిడ అలా నన్ను ఆశీర్వదించింది అప్పుడు సమస్త భూతములు అంతరిక్షంలో ఉన్నటువంటివి ఉన్నటువంటి అన్ని జీవులు కూడా సాధు సాధు అని చెప్పి ప్రశంసించాయి నన్ను అని చెప్పాడనమాట ఇంకా ఆ పైన ఇంకా ఏం జరిగిందో అనేటువంటిది మనం రేపు చెప్పుకుంటాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం శాంతి 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 వాసుదేవ 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 వాసుదేవ